కేక్ తయారు చేయబోతున్నాను. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నా, ఆయిల్, ఎగ్స్, షుగర్, కర్డ్, ఎండు కొబ్బరి, వెనీలా ఎసెన్స్, బేకింగ్ సోడా, ఇలాచీ పౌడర్ 3 eggs తీసుకున్నానండి. నెక్స్ట్ షుగర్ 1 cup వేస్తున్నాను. ఇది మనం బీట్ చేసుకోవాలి. త్రీ ఎగ్స్ 1 cup షుగర్ వేసుకున్నా, ఆయిల్ 1 cup వేసేసుకుంటాను. మనం బీట్ చేసుకోవాలి. 3 ఇట్లా బీట్ చేసేసుకున్నానండి. ఈ 3 వేసేసుకొని ఇది బీట్ చేసుకున్నానండి. ఇందులో 3 eggs. ఈ కప్పుకి కొంచెం వెల్తీగా కర్డ్ తీసుకున్నానండి. తర్వాత బేకింగ్ పౌడర్ అండి నేను వేసింది. సో ఇది ఇలాచీ పౌడర్, ఇది వెనీలా ఎసెన్స్ అండి. చిన్న మూతడి తీసుకున్నాను. మనం బీట్ చేసేసుకోవాలి. 1.5 cup రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. నెక్స్ట్ ఇది కొబ్బరి తీసుకుంటున్నాను, ఎండు కొబ్బరి. ఇది కూడా బీట్ చేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇట్లా గ్రీట్ చేసుకోవాలండి. మొత్తం ఇట్లా అప్లై చేయాలి ఆయిల్ అనేది. మనం ఇందాక బీట్ చేసుకున్నాం, అవన్నీ కలుపుకున్నాయి చూసారుగా. ఇది ఇందులో పోసేసుకో. నేను ఒక పాత్ర పెట్టుకున్నానండి. ఇందులో మనం ఇసుకేసుకున్నాం. ఇసుకేసుకొని దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. చూసారు కదా, పాత్ర పెట్టుకొని ఇందులో ఇసుక పోసుకున్నానండి. ఇందులో ఇది ప్రీహీట్ కావాలి మనకి. ఫస్ట్ మూత పెట్టేసుకున్నాం. ఇది ప్రీహీట్ అయిపోయిందండి. ఇందులో సపోర్ట్ కోసం స్టాండ్ పెట్టుకుంటున్నాను. ఈ కేక్ మిక్సర్ కూడా ఇందులో పెట్టేసేస్తున్నాను. మనం ఈ నిప్పు కూడా పెట్టేసేసుకుందాం. 40 minutes ఇలా ఉంచాను. కేకు రెడీ అయ్యేలోపు మనం సిరప్ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం. మందపాటిది పెట్టుకోవాలండి. నేను 1/2 cup షుగర్ తీసుకున్నాను. జస్ట్ 1/2 cup వాటర్ పోస్తాం. అంటే మరీ పలసగా ఉండకూడదు, చిక్కగా ఉండాలి పాకం అనేది. ఇందులో కొంచెం ఎంత 1/2 spoon అంత రోజ్ వాటర్ పోస్తున్నానండి. ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే. 1 spoon మందమేమో నిమ్మ రసం వేస్తున్నాను. ఈ జ్యూస్ చూసారు, 1/2 piece తీసుకున్నాను. 1 spoon చాలు. మనం ఒకసారి కలుపుకోవాలి. ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ అయిపోయిందండి. చూసారుగా నాకు 40 minutes పట్టింది. మనం చాక్తో చెక్ చేసుకుందాం. చూసారుగా స్టవ్ బంద్ చేసేసానండి. ఇది తీసి మనం వేరే దాంట్లో మార్చుకుందాం. షుగర్ సిరప్ రెడీ అయిందండి. కన్సిస్టెన్సీ చూసారా, ఇట్లా చిక్కగా వచ్చింది. ఇది ఇట్లా ఇట్లా ఉంటే చాలు. చూసారు కండి, కేక్ రెడీ అయింది. మనం ఇప్పుడు ఈ ప్లేట్లోకి మార్చుకుందాం. చూసారు కదండి, కేక్ రెడీ అయిపోయింది. మనం ఇట్లా మనకి కావలసిన ఇదిలో మనం కట్ చేసుకోవచ్చు. చూసారండి, కేక్ రెడీ అయిపోయిందండి. ఇలాగ పీసెస్ చేసుకున్నాను. దీని మీద ఈ షుగరు సిరప్ పోసుకుంటున్నానండి. చూసారుగా ఏమి ఏమి కేక్ అండి. ఫైనల్గా వేసానండి. షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాను. చూసారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.